అలవాటైపోతుంది. సో అందరికి స్వాగతం, సుస్వాగతం, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా ఈటీవీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సంవత్సరం ఈ పండుగని మీ అందరితో జరుపుకోవడానికి మేము కూడా ఇక్కడికి వచ్చేసాం. ఎస్, మీ ఇంటి వరకు వచ్చి మీతో పాటుగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుందామని బ్రహ్మాండంగా ప్లాన్ చేసాం. మీరు కూడా బాగా ప్రీ ప్లాన్డ్గా వచ్చి ఇంత మోతాదులో వచ్చి మా అందరిని సపోర్ట్ చేస్తున్నారు. మనందరం కలిసి ఈరోజు బీభత్సంగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటారు? సూపర్. ఓకే, సో రాజమండ్రి రాజమండ్రి అంటున్నాము. సో అసలు విషయానికి వస్తే రాజమహేంద్రవరం, సో రాజమహేంద్రవరం ఆంధ్రావని సాంస్కృతిక కేంద్రం. రాజ రాజేంద్ర నరేంద్రుని మొదలుగుని రత్నం పెన్ను వరకు శతాబ్దపు చారిత్రక వైభవం. ఆదికవి నన్నయ్య తెలుగులో మహాభారత రచనకు శ్రీకారం చుట్టిన నేల ఇదే. దురాచారాల్ని ఖండించి సంఘాన్ని భాషను సంస్కరించిన కందుకూరి వీరేశలింగం గారి కార్యక్షేత్రం ఇదే. దామెర్ల రామారావు కుంచెకడలికతో పురి విప్పిన వర్ణ చిత్రం ఇదే. తూగో జిల్లా అందాల ఖిల్లా, పాపికొండల నడుమ గోదావరి పరవళ్ళు, కోనసీమ కొబ్బరి నీళ్లు, కడియం నర్సరీ పచ్చదనం, ఆత్రేయపురం పూతరేకుల కమ్మదనం, తాపేశ్వరం కాజా వాటికవే సాటి. అన్నవరం, ద్రాక్షారామం, సామర్లకోట, మందపల్లి, అంతర్వేది లాంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకి ఇది నిలయం. అంతేకాదు, భావ కవితా సామ్రాజ్యానికి చక్రవర్తి తేవులపల్లి, సుమధుర కవితాఝరి మధునాపంతుల సత్యనారాయణ, కథకు కొత్తందాలు కూర్చిన శ్రీపాద, వ్యంగ్య భావానికి రంగులద్దిన మామిడిపాటి ముళ్లపూడి, దర్శకులు ఆదుర్తి సుబ్బారావు, చిత్తజల్లు పుల్లయ్య, వంశీ, సంభాషణల సత్యానంద్, అలనాటి ప్రముఖ హాస్యనటులు రాజబాబు, నేటి నవ్వుల నవాబు ఆలీ, నటీమణులు అంజలి, జయప్రద, సంగీత దర్శకులు ఆదినారాయణరావు, దేవిశ్రీ ప్రసాద్, ముత్యాల ముగ్గు కాంట్రాక్టర్ రావు గోపాలరావు, మాస్ మహారాజా రవితేజ, నేపథ్య గాయకులు పిబి శ్రీనివాస్, వాగ్గేయకారులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలాంత్రపు రజనీకాంతారావు, ఇలా ఎందరో మహానుభావులు ఈ జిల్లాకు వన్నె తెచ్చిన కళాకారులు. అవును, ఇంతమంది అద్భుతమైన మహనీయుల గురించి చెప్పావు. వీళ్ళందరంత కాదు కానీ మంచి స్పెషల్ కొంచెం తేడా క్యాండిడేట్ కూడా ఇదే జిల్లా. I'm so sorry, marchipena evaru vallu inkevaro kada adi ne ne oh nuvu rajama oh hey. I'm not sorry, mari thugo jilla aa speciality talent di kadaithe rajamandri talent anamata talent unnallandaru rajamandri nunchi vastaramma aa adi sangathi. So ivalti ee adbhutamaina ee karyakramam ETV at 20, so aa 20 samvatsarala ee pandugani manam andaram kalisi mee maa mana rajamandri lo ఎంతో అద్భుతంగా కనుల పండుగగా జరుపుకోవడానికి మేమందరం వచ్చేసాం, మీరందరూ వచ్చేసారు. అబ్సల్యూట్లీ, వినోదాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించుకోవడానికి ఈటీవీ అట్ 20 రాజమండ్రి సిద్ధంగా ఉంది. ఐ ఆల్ రెడీ. సో ఇంత ఈ అద్భుతమైన ఈ షోని ఒక అద్భుతమైన పాటతో మొదలెట్టాలి. అండ్ ఆ పాట గురించి, ఆ గోదావరి శాశ్వతం, ఈ రాజమహేంద్రవరం శాశ్వతం, ఈ రెండు ఉన్నంత కాలం ఆరుద్ర గారు రాసిన ఈ పాట శాశ్వతం. ఇది రాజమహేంద్రకి సిగ్నేచర్ ట్యూన్ లాంటిది. ఆరుద్ర గారి రచన, చెల్లపిల్ల సత్యం గారి స్వరకల్పన, గాన గాంధర్వుడు బాలు గారి గానం, ఈ త్రివేణి సంగమనం. ఆరుద్ర గారు రాసింది పాట అంటే నిజంగా అంత స్పెషల్గా ఉంటుంది. ఈరోజు ఇక్కడ
ఓపెనింగ్ గా ఆ పాటే రావాలి. అబ్సల్యూట్లీ. అండ్ ఆ పాట పాడాలంటే ఇందాక సిగ్నేచర్ ట్యూన్ గురించి అంటున్నా కదా, నీకు తెలిసి చిరంజీవి గారి లాగా సిగ్నేచర్ ట్యూన్ అంటే వాయిస్ లోను బాడీ లాంగ్వేజ్ లోను ఆ సిగ్నేచర్ ట్యూన్ ఉన్న వ్యక్తి ఎవరు? ఇంకెవరు? ఇంకెవరు? ద వన్ అండ్ ది ఓన్లీ మల్లికార్జున్ గారు. ఓకే, సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. వేదంలా ఘోషించి గోదావరి అమరధామంలా శోభిల్లి రాజమహేంద్రి, వేదంలా ఘోషించి గోదావరి అమరధామంలా శోభిల్లి రాజమహేంద్రి, శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం, వేదంల ఘోషించి గోదావరి అమరధామంల శోభిల్లి రాజమహేంద్రి. నేను ఒకటి అడగాలనుకుంటున్నా, ఒక చిన్న
నీకు మెదడుందో లేదో టెస్ట్ చేద్దాం. నాలాంటి జ్ఞానుల దగ్గర మీలాంటి వాళ్ళు తెలుసుకుంటూ ఉండాలి. ముందే తొందరపడకు, నేను అడుగుతాను చూసుకో. ఎస్, చంద్రుడు వెన్నెల సినిమాటిక్ గా వీళ్ళకి ముందు ఆన్సర్ అడుగుతారు, తర్వాత క్వశ్చన్ అడుగుతారు, లేదా ఏంటి కాన్సెప్ట్, ఏంటి ఎలా ఎలా ఉంటది? క్వశ్చన్ అడుగుతున్నా. క్వశ్చన్ అడుగుతారా? ఓకే, రైట్. అయితే నువ్వు నీ తొందర. చంద్రుడు వెన్నెల వీళ్ళకి పర్ఫెక్ట్ సినిమాటిక్ ఎగ్జాంపుల్ ఇవ్వమంటే ఎవరు ఇస్తావు? బాపు రమణ గారు. వాట్ ఏ కాంబినేషన్, బాపు గారిది రమణ గారిది. నాట్ బ్యాడ్, ప్లేస్ లోనే ఉంది నీకు. ప్లేస్ మహిమా. అండ్ వీళ్ళ స్నేహం బంధం ఇప్పుడుదా సాక్షి నుంచి మొదలై శ్రీరామ రాజ్యం వరకు. ఎస్, అండ్ ఇద్దరిది గోదావరి జిల్లా. అబ్సల్యూట్లీ. ముళ్ళపూడి గారిది మన ఇక్కడే సమీపంలో ఉన్న ధవళేశ్వరం, అయితే బాపు గారిది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. ఎస్, అండ్ వీళ్ళిద్దరు కలిసి రామరాజ్యం సినిమాని ఎంతో చక్కగా మన ముందు తీసుకొచ్చారు. అబ్సల్యూట్లీ. అండ్ దానికి తోడు ఆ సినిమాలో శ్రీరామచంద్రుడికి ఎలా అయితే స్వాగతం పలికారో ఈ పాటతో, ఈ రోజు మన ఈ రాజమండ్రి ప్రేక్షక దేవుళ్ళందరికీ అదే విధంగా స్వాగతం పలకడానికి రాబోతున్న వారు అనిముత్యాలు. ఆఫ్ కోర్స్, ప్లీజ్ వెల్కమ్ మనో గారు అండ్ సునీత గారు. వెళ్ళేటప్పుడు మామిడి తాండ్రా, పూతరేకులు, పూతరేకులు వెళ్ళేటప్పుడు ఇవన్నీ, అవి కొంచెం ఒక 2 కేజీలు మా పెద్దమ్మళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళాలి. ఓకే తాండ్ర, మీకు తెలిసిన మంచి కొట్టు ఉంటే చెప్పండి. తాపేశ్వరం కాజా కూడా అక్కడికి వెళ్ళి రావాలేమో, కార్ లేదు నా దగ్గర. మరి బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. నైట్ 10 అయితే కనపడతల వాళ్ళు. మేబీ పదండి, పాట అనౌన్స్ చేశారు, పదండి. సరే, చందమామ అన్నారు, చక్కటి సాయంత్రం అన్నారు, రాజమండ్రిలో ఇంతమంది, మరి చాటుగా మాట్లాడుకుంటే ఏమో అనుకుంటారు, పదండి. మనం చాటుగా ఏమి మాట్లాడుకోవట్లేదు. సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం, సామ్రాజ్య లక్ష్మీ పాద స్వ
ఆశకి పరవశించిపోయే జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక శాసనము తిరుగులేనిదని చలది బోధ చేసే రామ దర్శనము జన్మ ధన్యమని రాయి కూడా తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక గర్వానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమవుగాక నీ పాలన శ్రీకరమవుగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమవుగాక జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక ఇక్కడున్న వాళ్ళు చాలా సింక్ లో చాలా ఒక ఆర్డర్ లో ఉన్నారు కాబట్టి మళ్ళీ టెస్ట్ చేస్తావా? ఏం టెస్ట్ చేయను, ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, నాలాగా ఎవర్ గ్రీన్ బ్యాచిలర్స్ ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఆయన కొంత మ్యాటర్ని సాల్వ్ చేస్తారు. ఈసారి నా సైడ్ టైమింగ్, టైమింగ్ సెటైర్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్ని కలిపి మిక్సీలో వేస్తే ఇప్పుడు వచ్చే ఆయన. Yes, ETVA 20 రాజమండ్రిలో ఇప్పుడు రాబోతున్న వారు నువ్వే పిలిచే ఎందుకు జనవేతల గారు, ప్లీజ్ వెల్కమ్. అరే నువ్వు పేరు చెప్పేసా, నేను ఆయనకి ఎంట్రీ ఇద్దాం అనుకున్నా. ఓకే జనవేతల గారు, కమ్ ఆన్. విఘ్నులు రసజ్ఞులు అయిన రాజమహేంద్రవరం ప్రేక్షకులకు నమస్కారం. గోదావరికి పుష్కరం ఎలాగో ఈటీవీకి ఈ 20 వసంతాల పర్వదినం కూడా అటువంటిది. గోదావరి తల్లి పూర్ణ కలశం పట్టుకుని అందరినీ ఆశీర్వదించినట్టుగా ఈటీవీ ఒక రసామృత కలశాన్ని పట్టుకుని మోహినిలాగా తనను ప్రేమించిన ప్రేక్షకుల దగ్గరికి ఈ రసామృతం పంచడానికి వస్తున్నది ఊరూరా. అటువంటి సందర్భంగా ఈ అద్భుతమైన సరదాల సరసాల వేదికపైకి నేను కూడా వచ్చి మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మొన్న లాస్ట్ వీక్ భర్తల గురించి, భర్తల్ని వశీకరించుకుని గుప్పిట్లో పెట్టుకోవడం ఎలా అనేది లేడీస్ అందరికి మీరు మొన్న టిప్స్ ఇచ్చారు కదా సార్, బ్రహ్మాండంగా చెప్పారు. సో వచ్చే వారం మీరు మగవాళ్ళు వారి యూనో భార్యల్ని గ్రిప్ లో ఉంచుకోవాలంటే ఎలా అనే దాని మీద టిప్స్ ఇస్తా అన్నారు ఈ వారం. దాన్ని బట్టి ప్రదీప్ తర్వాత ఫ్యూచర్ ప్లాన్ చేసుకుందామని నేను బుక్ రాసుకుంటున్నా ఆల్రెడీ. అది సరే అయితే జాగ్రత్తగా భర్తలందరూ కూడా ఏకాగ్రతతో వినండి, ఇది ఒక ఉపదేశం లాంటి గీతం. జయము నిశ్చయమ్మురా భయము లేదురా, జన్మలోన భార్యకెప్పుడు లొంగబోకురా ఎదురు తిరగరా. జయము నిశ్చయమ్మురా భయము లేదురా, జన్మలోన భార్యకెప్పుడు లొంగబోకురా ఎదురు తిరగరా. పెళ్ళాము ప్రేమ పిచ్చి వాడి చేతి రాయిరా, పెళ్ళాము ప్రేమ పిచ్చి వాడి చేతి రాయిరా, అదెప్పుడెట్లు తగులునో తెలియలేమురా, తెలియలేమురా,
తగలగానే బుర్రా గుండె పగిలిపోవురా పగిలిపోవురా. జయము నిశ్చయమ్మురా భయము లేదురా, జన్మలోన భార్యకెప్పుడు లొంగిపోకురా ఎదురు తిరగరా. నెలలోన తర్తిడే సుతనకి మెంటలుండు నోయ్, నెలలోన తర్తిడే సుతనకి మెంటలుండు నోయ్, ఏ ఆరు నెలలకొక్క రోజు కొంత తగ్గునోయ్ కొంత తగ్గునోయ్. ఈ నట్టులూజు భార్యతోటి ఎట్టులుందువోయ్ ఎట్టులుందువోయ్. సంసార సాగరాన భార్య సుడిగుండమురా, సంసార సాగరాన భార్య సుడిగుండమురా. నువ్వెంత ఈతగాడివైన యమగండమురా నీకు యమగండమురా. ముద్దులాడుతూనే నిన్ను ముంచివేయురా ముంచివేయురా. జయము నిశ్చయమ్మురా భయము లేదురా, జంకు బొంకు లేక భార్యకి ఎదురు తిరగరా ఎదురు తిరగరా. అసలు విషయం చాలా మంది అంకుల్ని మనస్ఫూర్తిగా చప్పట్లు కొడదాం అనుకుని ఇంటికి వెళ్తే భోజనం ఉండదేమో అనుకుని కొంచెం మొహమాటంగా ఆనందపడుతూ లోపల లోపల ఎస్ అనుకుంటున్నారు. మాత్రం భయం ఉంటే ఎదుగుతారు లైఫ్ లో, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎంత మాట అన్న జనతలు గారు, ఇల్లాలే ఈ జగతి జీవన జ్యోతి తెలుసా మీరు? సుడిగుండం వాయుగుండం ఇంకేంటి యమగండం. నీకు సాహిత్యం అర్థం కావట్లేదమ్మా. సుడిగుండం అంటే రౌండ్ రౌండ్ తిరుగుతూ ఉంటుందా, అందులో పువ్వు సుడిగుండం ఎటు వెళ్తే పువ్వు కూడా అటు వెళ్తుంది. భార్య ఈ జీవన సముద్రం ఈదుతూ భర్తను కూడా తనతో తీసుకెళ్తుంది అని అర్థం. అసలు నిజంగా నువ్వు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో తర్వాత అమ్మాయిని చేసుకున్న తర్వాత అన్యోన్యానురాగాలతో సాగుతావయ్యా. అమ్మా ఎంత చక్కని వ్యాఖ్యానం చేశాడమ్మా, నేను ఊహించలేదు. సంసార సాగరాన భార్య సుడిగుండమురా అంటే అతను ఎంత చక్కని వ్యాఖ్యానం చేశాడు. సుడిగుండంలో పువ్వేస్తే ఏమవుతుంది, అదేం విసిరి కొట్టదు సముద్రం వల్లలాగా. తనతో పాటు తిప్పుకుని తాను ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకెళ్తుంది. అలా యు మీన్ ద కొంగు కాచుకునే హ్యాండ్ అండ్ టేకింగ్ బ్యాక్. సో సుడిగుండం మేము పువ్వు మీరా, మీరు పువ్వులా ఏడు సార్? మీరు సుడిగుండం అయితే మేము పువ్వులే. మరి మీరు సుడిగుండం, వి ఆర్ ద పవర్. ఇంకోటి అలా అర్థమైందా? అవును అవునమ్మా, అదే చెప్పాను. దాంట్లో యమగండం అంటే ఏంటి అనుకుంటున్నా, యముడు అనుకుంటున్నావా? యముడికే గండం అని కాదమ్మా, అంటే యముడి భార్యతో యముడికి ఉందిలే గానీ గండం. నువ్వు బాగా అప్పుడే ఆరితేరిపోయావు, అందుకే ఇంకా ఇలాగే ఎవర్ గ్రీన్ గా ఉన్నావు. ఈ మాట వింటే నువ్వు కూడా సంతోషిస్తావు. చెప్పండి. అయితే చెప్పండి, యమ అంటే నీలాంటి అందమైన అమ్మాయి యమ అంటే. అవునా? కనుక యమగండం అని అంటే యముడితో గండం అని అనుకోకర్లా మీరు. యమగండం అని అంటే స్త్రీతో గండం అని అంతే. గండం అంటే ఏమిటమ్మా? గండం అంటే చెప్పాడు కదా ఇప్పుడు, అక్కడక్కడే ఉండటం అని, అంతకు మించి ఏం లేదు. నువ్వు అదో ఘట్టం అబ్బా తీసి డా పెట్టుకోవడం అంతే. ఏంటే ఎంత భాష వచ్చింది. సో అసలు విషయం రాజమండ్రి అని నేను ఇందా నుంచి అంటుంటే పేరు భలే ఉంది, రాజ మహేంద్రవరం. నువ్వు అలా చెప్పగానే కొన్ని పేర్లు భలే వెయిట్ తో ఉంటాయి ప్రదీప్. ఎస్, రాజ మహేంద్రవరం. ఎస్, మనో గారు, సునీత గారు. ఎందుకు ఐ మీన్ చాలా మన హీరోస్ ఉంటారు, హీరోయిన్స్ మహేష్. హీరో అంటే నాకు టక్కున మహేష్ బాబు. ఆ పేర్లోని వైబ్రేషన్స్ అలాంటివి. నువ్వు ఉన్నావు ప్రదీప్ తమన్నా, ఆ పేరు చూసి ఎంత మంది అనసూయ. ఏంటది నా పేర్లో లేనిది అసూయ, నీకే అన్నట్టుగా ఉంది. అదే అదే పేరు చూస్తుంటేనే అలా ఉంది. ఓకే మ్యాటర్ కొద్దాం. నువ్వు మహేష్ బాబు అన్నావు, నేను తమన్నా అన్నాను. మన ఇద్దరు పక్కన పెట్టేసి వాళ్ళిద్దరు కాంబినేషన్ పాట పాడదాం. ఆగడంటే ఆగడు, నేను ఆగను అసలు. అరే పాట పాడే వాళ్ళు ఆగరు అంటున్నా. అలా వచ్చావా? ఎవరు పాడ ఇప్పుడు ఆగడలోని యమ్మి. ఇంత చక్కటి చల్లని సాయంకాలం రాజమండ్రిలో బేల్పూరి తినాలని ఎవరికన్నా ఉందా? ఉంటుంది ఉంటుంది, ఆ పాట వినగానే అందరికీ ఉంటుంది. ఆగడు మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ తో మీ ముందుకు వస్తున్నారు శ్రీరామ్ చంద్ర అండ్ శ్రావణ భార్గవి. ప్లీజ్ వెల్కమ్ దెం. भेल 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 पुरी भले गुना दे
నీ ఆ బకాయ పెదవి నన్ను లాగుతున్నాదే అరి ఆకు పాకు కర్రే పాకు ఆట శురూరే నవ్వు దుక్కి నాక ఎక్దమ్ సీన్ సితారే సపోటా జ్యూస్ లా టమాటా సూప్ లా గుర్తొస్తున్నవే మహబూబా బాబా నందిలా గోవా బిళ్ళలా కొర్ర కొర్ర కొంచెం కొంచెం పురికి తినేరా మాటల్లో మిఠాయి నాదే చిక్కిల్లో చక్కెర నాదే నవ్వులో లసి నాదే కోకోనట్ వాటర్ నాదే और बेल 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 पुरी भले गुना दे नी आवकाय पदवी नन्नु लागुतुना दे अरे आक पाक करे पाक आट शुरू रे नव दुखी डाका एक दम सीन सितारे నువ్వు కనికట్టు చేస్తా ఉంటే నేనుండ పట్టలేక కన్ను కొట్టాలే నువ్వు కట్టా పిట్టా లాగా నన్ను అట్టా ఇట్టా చేస్తే నేను తట్టా ఉంటా ఇప్పుడే సత్తేసుకొస్తానే కుల్ఫీలు బర్ఫీలు నీలో ఉన్నాయే కమని చప్పాకి హబ్బాల అవకయారే స్ప్లిట్ ఫ్యాక్టరీ తగిలిత రాటరి సాట తిన్న ఎవడైనా స్టెప్ లేస్తాడే కొబ్బరి లవ్సులా పూరీ భలే గున్నాదే నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే అరే ఆకు పాకు కర్రే పాకు ఆట శురూ రే నువ్వు దుక్కి నాక ఎక్దమ్ సీన్ సితారే ఓకే కమ్ ఆన్ ఎవరో డాన్స్ చేద్దాం అనుకోచ్చు ఇక్కడ చేతులేవి కమ్ ఆన్ లెట్ మీ సీ కానీ చూసి చూడగానే నా ఒళ్ళు పూర్ణ కంతో ఊగేస్తున్నదే నీ మాటల్లో నా తీపి సర టేస్ట్ చేసేస్తే బెంగాల్ స్వీట్ కూడా కంగారు పడుతే పిస్తాల పస్తాలు నీలో ఉన్నాయే అయితే పస్తాపా మొస్తాపా నీకే ఇస్తానే వసి నీ స్ట్రక్చరే ముద్ద కింద మిక్స్టరే ఎడ దచ్చి పెట్టుకున్నా దోచుకుంటాలే తుంటరి పిల్లడే వేలు 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 పురి భలే గున్నాదే నీ ఆవకాయ పెదపి నన్ను లాగుతున్నాదే అరే పాకు పాకు కర్రే పాకు నువ్వు దుక్కి నాక ఎక్దమ్ ఈరోజు ఇంకొక అద్భుతమైన పాటతో మీ ముందుకి ఇంకొక బ్యూటిఫుల్ సింగర్ రాబోతున్నారు ఎవరు అండ్ ఈసారి ఈ పాట
గోదారి గట్టుంది. వావ్ జమ్నగర్ సో అంత అద్భుతమైన పాట పాడాలంటే అంతే అద్భుతమైన సింగర్ రావాలి కాబట్టి జైన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ గోపికా పూర్ణిమ గారు. సెట్టుంది సెట్టు కొమ్మన పెట్టుంది పెట్ట మనసులో ఏముంది గోదారి గట్టుంది గట్టు మీన సెట్టుంది సెట్టు కొమ్మన పెట్టుంది పెట్ట మనసులో ఏముంది మంచుంది గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది సెట్టు కొమ్మన పెట్టుంది పిట్ట మనసులో ఏముంది గోదారి గట్టుదాకా మేము వచ్చేటప్పటికి పాట వెళ్ళిపోయింది. అయ్యయ్యో, సో పాట కూడా అయిపోయింది. బట్ సూపర్ సాంగ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత మంచి టైంలో అంటే అందరం కలిసి మంచి జల్సా చేయాలి. మంచి జల్సా చేయాలంటే ఈ స్టేజ్ మీద మంచి సాల్సా జరగాలి. నువ్వు చేసింది రాక్ అండ్ రోల్ తెలుసా నీకు ఆ విషయం? అంటే ఇప్పుడు ఇక్కడ సాల్సా అంటే సాల్సా ఇద్దరు చేస్తారు. అంటే ఈ లగేజ్ తో కష్టం లేదు, చేయలేము. ఎందుకంత కుళ్ళు నా
డ్రెస్ బాగుందని లక్ష సార్లు రకరకాలుగా చెప్పావు. ఈ డ్రెస్ మోస్తున్న ముగ్గురు టిఫిన్ తింటారు తెలుసా మూడోసారి, నీకు అర్థం కావట్లేదు. ఆ మాత్రం బ్యాగేజ్ ఉండాలి, అప్పుడే వెయిట్ ఉంటుంది. అవునమ్మా. సో బేసిక్లీ సాల్సా చేయాలంటే ఇద్దరు ఉండాలి. ఆ ఇద్దరు ఇప్పుడు రాబోతున్నారు. నేను ఒక్కదాన్ని ఏం చేయగలను, నువ్వు నేర్చుకుంటే అప్పుడు నేను చేయగలుగుతా. మన ఇద్దరం చేస్తా అంటావేమో అని నేను రాత్రి బస్ ఇంటికి వెళ్ళిపోదాం అనుకో. ఎప్పుడో నీతో చేస్తాను నేను ప్రదీప్. సాల్సా? ఎస్ సాల్సా. బట్ ఇప్పుడు వాళ్ళు సాల్సా చేస్తే మనం జల్సా చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ ఆకాష్ అండ్ సునాలి. మెలేసి తిరిగేసి ఎగరేసి కిందేశాడు, దాన్నే సాల్సా అంటున్నారు ఈ మధ్యన. సో చాలా బాగా వచ్చింది అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ టాలెంట్. అండ్ ఆ ఏజ్లో వాళ్ళు చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు కనీసం స్పందిస్తున్నారనే విషయం చెప్పాక రియాక్షన్ అయినా వచ్చింది. నువ్వు ఇంకా స్పందించట్లేదు. నేను స్పందిస్తున్నాను. మరి నాకు ఎందుకు కనపట్లేదు? లోపల స్పందిస్తున్నాను. హే, యు మీన్ స్పందన? Yes. మీలో రేసుగురంలోని శృతి హాసన్ పూనారా? అవును. అయితే నాలో బూచోడు లాంటి అల్లర్జున్ పూంతాడు ఇప్పుడు. డిస్కనెక్టెడ్ గా ఉండు, కనెక్ట్ అవ్వకు. నేను కనెక్ట్ అయితే ఇగో బ్లూటూత్ టైప్ మొత్తం అతుక్కోవడమే. నీకోసం ఓ పని చేస్తా. ఏం చేస్తా? నేను రేసుగుర్రంలో ఇక్కడ నుంచి పరిగెడతాను, నువ్వు వెంటనే నా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తావు. పందెమా చూడు. నెక్స్ట్ రేసుగుర్రం మూవీ నుంచి బూచాడ సాంగ్ శ్రావణ భార్గవి అండ్ మల్లికార్జున గారు పాడుతున్నారు, నేను జంప్. నేను కూడా డిఫెక్ట్ కాడే, మళ్ళీ డిఫెక్ట్ కాడే,
మనం ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇది గ్యారంటీ మా లాంటి వాళ్ళ కోసం బాగా కనెక్ట్ అయ్యే పాట, మీలాంటి వాళ్ళ కోసం మేము పాడిన పాట. యా, ప్రపంచంలో ఇంత అందమైన అమ్మాయిలు ఉండగా నేను జస్సీని ఎందుకు లవ్ చేశాను? లవ్లీ సమంత అండ్ హ్యాండ్సమ్ ఇప్పటికీ చేస్తూనే ఉంది. మామూలుగా కనెక్ట్ అవ్వలే అందరూ ఆ సినిమాకి. ఆ సినిమా పాటలు కూడా అంతే అద్భుతంగా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటాయి. ఈ పాట పాడడానికి శ్రీరామచంద్ర అండ్ దామిని వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెం. ఎవరి జంటగా అనుకుంటాడో ఆఖరికి వాళ్ళనే ఓ చోట కలిపేస్తాడు. వాడు
చేశాడు విడిపోదే విడిపోదే నువ్వాన చెల్లంట నీలోనే ప్రేమ ఇరడం ఇరడం తను కంటి పాపంట నువ్వు కంటి రెప్పంట విడదీయలేమంట ఎవరం ఎవరం మనసా మళ్ళీ మళ్ళీ చూసా నీ కళ్ళల్లో చూసా నూరేళ్ల మనసా జతగా నాతో నిన్నే చూసా నా తోడల్లే చూసా నీ వెంట అడుగేసా ఛానల్ చేసిన ప్రతి ఇంటికి చేరువేస్తున్న వారు మన ఎంఎస్ఓలు కేబుల్ ఆపరేటర్లు. మరి వారందరినీ పేరు పేరున ఈ రోజు మనం వాళ్ళని పిలిచి సత్కరించుకోవాలి, థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎస్, ఈటీవీ మీ ఇంట్లో చక్కగా మీ అందరూ చూసి ఎంజాయ్ చేయడానికి ముఖ్య కారకులు వీళ్ళు. అండ్ మనం ఇచ్చే ఏ ప్రోగ్రామ్ అయినా ఆ ఎంటర్టైన్మెంట్ ని మీ దాకా తీసుకొస్తున్న వాళ్ళు వీళ్ళు కాబట్టి వాళ్ళని సత్కరించుకోవడం నిజంగా మన ఆనవాయితీ. డెఫినెట్లీ. మరి వీళ్ళని సత్కరించవలసిందిగా ముందుగా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, వేది మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు, గౌరవనీయుల ఎమ్మెల్సీ, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్ సార్. అలాగే ఆర్ ఫేవరెట్ మనో గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ట్వంటీ రాజమండ్రి వారి జ్ఞాపికని అందుకోవాల్సిందిగా ముందుగా శ్రీ పంతం కొండలరావు గారు, ఎండి సిసిసి కేబుల్ కంపెనీ రాజమండ్రి మరియు యూసిసి కేబుల్ కంపెనీ కాకినాడ. శ్రీ డి వెంకటేశ్వర రాజు గారు, స్కై విజన్ యానాం. శ్రీ ఎన్బిఎస్ఎస్ రెడ్డయ్య గారు, దుర్గా కమ్యూనికేషన్స్, కొత్తపేట.
శ్రీ భాస్కర్ చౌదరి గారు, శ్రీ డిజిటల్ హోమ్ ఎంటర్టైన్మెంట్, సామర్లకోట. తర్వాత శ్రీ శ్రీనివాస్ గారు, ధవళేశ్వరం కమ్యూనికేషన్స్ నెట్వర్క్, ధవళేశ్వరం నుంచి. శ్రీ కె రామకృష్ణ గారు, రాజోలు కమ్యూనికేషన్స్ నెట్వర్క్, రాజోలు నుంచి. సుధాకర్ రెడ్డి గారు, టీవీవి కేబుల్ టీవీ అనపర్తి నుంచి. ఎస్ఎస్జి డిజిటల్ కేబుల్ నెట్వర్క్, రాజానగరం నుంచి ప్రతినిధి. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఎస్జి డిజిటల్ కేబుల్ నెట్వర్క్, రాజానగరం. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పుచే గారు, అలాగే అప్పారావు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ ప్రెజెన్స్ మీన్స్ లాట్ టు మీ, టు అస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మనో గారు, థ్యాంక్ యూ. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఈటీవీ 20 రాజమండ్రిలో మనం భయంకరంగా బీభత్సంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అది అసలు విషయం. ఇంకొక అసలు విషయం ఉందా? ఉంది ఉంది. ఏమిటది అంటే, ఇప్పుడు ఇన్ని మంచి పాటలు, ఇన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ సాంగ్స్ విన్న తర్వాత ఓ మంచి అదే మంచి అంటే మా బ్యాచ్ నరే వెనకాల బాబు అదే మీ స్టైల్ పాట ఇంకా రాలేదని మీరందరూ వెయిట్ చేస్తున్నారు. అవునవును, అదే ఇప్పుడు వచ్చే పాట లాంటిది అనమాట. జ్యోతి లక్ష్మి సినిమాలోంచి జ్యోతి లక్ష్మి, జ్యోతి లక్ష్మి, లాస్ట్లీ టు టచ్ మీ. అవునా? హే, 20,000 ఎక్స్ట్రా. ఓకే, సో జ్యోతి లక్ష్మి మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ మీ ముందుకు తీసుకొస్తున్నారు శ్రావణ భార్గవి. ప్లీజ్ వెల్కమ్. గత 40 ఏళ్ళుగా సీమాంధ్ర తెలంగాణలో ఆడపిల్లలకు ఆ పేరు పెట్టడం మానేశారు. కానీ ఏళ్ళమ్మ మోజుపడి పెట్టుకుందే. పేరు సలాం జ్యోతికే, ఓ సలాం సలాం జ్యోతికే, జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి. అదిరిపోతి ఆవాజ్ ఒక్కసారి ఇంటికొస్తే చూడలేరు సన్ రైజ్. 2 పూలు చీర కట్టి 3 పూలు పూలు పెడితే కళ్ళు నడిచొస్తే కళ్ళు 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 నడిచొస్తే కళ్ళు కళ్ళు అవుతాది. బయట గాలి ఎగరేస్తే ఆగమాగమవుతాడు. పండు మిరపలాంటి పెదవి పండి కింద నొక్కిడితే కిలా 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 కిలా
మామిడి పళ్ళు చెక్కిలి చూస్తే చీనీ పళ్ళు కళ్ళను చూస్తే నేరుడు పళ్ళు సిగ్గులు సీతాఫలాలే ఇట్ట నువ్వు వస్తా ఉంటే ఇట్ట సూపితా ఉంటే ఇట్ట పూరిస్తా ఉంటే ఆగేది ఇంకా ఎటాగే చూపెడితే రచ్చ రచ్చ అవుతాది చీర పైకి ఎక్కడితే కాకరేకి పోతాది చిప్పలాంటి కళ్ళు అటు ఇటు తిప్పేస్తే గిలా 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 థ్యాంక్ యూ సో మచ్. సో అదే టీమ్ వర్క్ ఉంటే ప్రతి షోలో ప్రతి స్టేజ్ మీద ప్రతి యాక్ట్ ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. యు ఆర్ వండర్ఫుల్ టీమ్ ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ మ్యాజిక్ క్రియేట్ అవ్వాలి అంటే నిజంగానే ఈ స్టేజ్ మీద ఒక మ్యాజిక్ జరగాలి. ప్రాక్టికల్ గా మ్యాజికా? ఎస్. ఒక అద్భుతమైన మ్యాజిషియన్ ఉన్నాడు మన దగ్గర, ఆయన కనుక స్టేజ్ మీదకి వస్తే నిజంగానే ఒక బ్యూటిఫుల్ మ్యాజిక్ జరుగుతుంది. Fantastic. Yes. ఆలస్యం ఎందుకు? మ్యాజిక్ అంటే అందరూ చిన్నపిల్లలు అయిపోతారు బేసిక్ గా. రైట్. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ వండర్ఫుల్ మ్యాజిషియన్ ని మీ అందరి ముందుకి తీసుకొస్తున్నాం మేము. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. హలో రాజమండ్రి, హౌ యు ఆల్? ఏంటి అందరూ బాగున్నారా? ఓకే, ఇది వింటర్ సీజన్ కదా. Yes? Okay. I thought I will show you something special with winter. What is special in winter? Barf bolte hai na, barf? Manchu, manchu, manchu. Okay, I will show you something with manchu. I'll see this side of audience what they like. Ready? That's it. No, this audience didn't like it. Maybe this side of audience will like. Hello. Thank you. ठीक है. मैं ऐसा क्यों किया कि मतलब जब मैं छोटा था मेरा पापा मम्मी से एक गुजारिश किया. मुझे बर्फ देखने का बहुत आदत था तो मैंने सोचा हिमालयास के लिए लेके जाओ. डैडी मम्मी से पूछा मैंने तो डैडी मम्मी ने बोला यार मेरा तेलुगु थोड़ा बहुत खराब है, अगर मैं बोलूंगा ना तेलुगु में आप सब बहुत भाग जाएंगे. बर्फ देखना है मुझे तो उन्होंने मुझे इधर से हिमालयास तक लेके गया. सो उसके बाद मैं उधर जाके बर्फ देखा और वापस आके हमारे दोस्तों से ऐसे बात किया कि अरे यार बर्फ देखा कभी? अरे ऐसा था ऐसे पेपर पढ़ा के ऐसे ऐसे करके पूरे दोस्त लोगों को दिखा दिया था. मेरे घर में पूरा इतना पेपर भराया हुआ था ये पेपर फाड़ के फाड़ के. तो अभी तो मैं मैजिशियन बन गया. मैंने सोचा आप लोगों के लिए कुछ खास चीज करके दिखाऊं क्योंकि इस उम्र के बाद मैंने ये सीखा कि बर्फ ने पानी से बनाया हुआ है. आई डिडंट नो दैट स्नो वॉज मेड ऑफ वॉटर. सो आई थॉट यू नो एंड दिस इज वॉट आई डिड नाउ. Thank you.
ये बर्फ देखने के बाद मेरे दिमाग में और कुछ आइडिया आया था। मैं आपके लिए एक तोहफा भी लेके आया, देखना चाहते हैं? वॉच दिस। So much. I hope you enjoyed the snow. See you soon. So, ఇప్పుడు అసలు విషయం మళ్ళీ అసలు విషయం అంటే నాకు ఎందుకను అసలు విషయం అనగానే ఎందుకంటే డార్లింగ్ సాంగ్ వస్తున్నప్పుడు ఆ మాత్రం ఎనర్జీ వస్తుంది కదా లోపల నుంచి కదా డార్లింగ్ ఆ ఇప్పుడు బాహుబలి జై మహేష్మతి yes so బాహుబలి మూవీ నుంచి ఒరిజినల్ గా ఈ పాట ఎవరైతే పాడారో ఆ అమ్మాయి ఇక్కడికి రాబోతోంది ఆవిడది కాకినాడే నీ ఫేవరెట్ పాట ఏంటి పచ్చబొట్టే అలా పాడకు ప్లీజ్ నేను అలా పాడతానని రాజమౌళి గారు నన్ను పిలవకుండా ఆవిడ పిలిచారు థాంక్ గాడ్ రాజమౌళి గారు యా మీకు ఎన్ని దండలు పెట్టినా అసలు తక్కువ బాహుబలి 4 లో నేను చేస్తున్నా తెలుసా బాహుబలి 4 ఆ అప్పుడు నా పిల్లలకి పిల్లలు పుడతారు లైట్ వాళ్ళు వద్దులే మరి ఓల్డ్ అయిపోతారు నాతో పాటు ఓకే సో బాహుబలి మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ మీ ముందు తీసుకొస్తున్నారు దామిని అండ్ శ్రీరామచంద్ర ప్లీజ్ వెల్కమ్ దెం
అందరు బాగా చేస్తున్నారు కానీ బేసిక్గా నువ్వు పెద్ద కోతి కాబట్టి అంటే బాగా అల్లరి నాటీ కాబట్టి చాలా మందిని హర్ట్ చేస్తుంటావు వాళ్ళని మధ్యలో అసలు ఇగో హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ డేంజరస్ తెలుసా నేను చెప్తా విను సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ బట్ నథింగ్ ఇస్ బెటర్ దెన్ నాన్సెన్స్ ఏంటో నేను ఇంగ్లీష్ లో చెప్పాను సో నువ్వు బాగా అల్లరి చేస్తావు నాటి ఎవరినో ఒకరిని హర్ట్ చేస్తూ ఉంటావు కాబట్టి బేసిక్గా ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలన్నా సారీ చెప్పాలన్నా నువ్వు ఏం చేస్తావు వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం లేకపోతే నవ్వుతో వాళ్ళతో కాసేపు మాట్లాడడం కాఫీకి తీసుకెళ్ళి ఇంత కష్టపడతావా సింపుల్ గా వచ్చిటిగా చెప్పినా ఒక రోజు ఇవ్వు ఒక రోజు లో ఇవ్వు చాలు అమ్మా ఇది 1999 కాదమ్మా రోజుకి ఎవరు పడట్లే బాగా కాస్ట్లీ అయ్యారు ఓన్లీ డెబిట్ కార్డ్ మమ్మల్ని బద్నాం చేస్తున్నారు ఇలా ఇలాంటివి అనుకుంటున్నారు కాబట్టి రొమాన్స్ కి ఎసెన్స్ లేకుండా పోయింది అసలు ఏం సెన్స్ ఎసెన్స్ కామన్ సెన్స్ అనుకున్నా అదే అన్ని సెన్స్ లు లేకుండా పోయాయి ఇప్పుడు ఏం చేయాలి రోజు ఒప్పుకుంటారా సరే ఆఫ్ కోర్స్ నేను కాదు కానీ ఇప్పుడు గులాబీ రంగు డ్రెస్ చేసుకున్న మీరు గులాబీ బాలలాగా ఓ గులాబీ బాల బాగా చేసా వీటికే తక్కువలేదు మనో గారు వచ్చి ఎలా సారీ చెప్పాలి ఎలా థ్యాంక్ యూ చెప్పాలి ఎలా మనాయించాలో చెప్తారు ఓకే సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మనో గారు తోటలో విరిసిన దానా లేత నవ్వులా వెన్నెల సూనా ఓహో గులాబీ పాలా అందాల ప్రేమమాల సొగసైన కనుల దానా సొంపైన మనసు దానా నీ వారెవరు తెలుసుకో 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 ఓహో గులాబీ బాల అందాల ప్రేమమాల చేవు జుండితే నెలందించేవు కొంటే తుమ్మెదల వల చేవు జుండితే నెలందించేవు మోసము చేసి మీసము తూవే మోసకారులకు లొంగేవు లొంగేవు ఓ
గులాబీ బాల అందాల ప్రేమ మాల వస్తారు చూపుల గాలం వేస్తారు రూపం చూసి వస్తారు చూపుల గాలం వేస్తారు రేకులు చిదిమి సొగసులు నులిమి చివరకు ద్రోహం చేస్తారు చివరకు ద్రోహం చేస్తారు ఓహో గులాబీ బాల అందాల ప్రేమ మాల సొగసైన కనుల దానా సొంపైన మనసు దానా నీ వారెవరు తెలుసుకో 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 ఈటీవీ 20 రాజమండ్రి నాకు తెలిసి ఇంత హౌస్ ప్యాక్ క్రౌడ్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం మన ఈ టూర్లో మనం చూస్తున్నాం. మన గురించి మాట్లాడుతున్నారు చప్పట్లు వాళ్ళకు వాళ్ళు కాబట్టి ఓకే బాగానే కొడతారు కానీ అసలు విషయం చప్పట్లు కామన్ అయిపోయింది నాకు. మరేం కావాలి ఇప్పుడు వీళ్ళకు కొత్త ఎక్సర్సైజ్ మొదలు పెడతా. దిల్మాంగి మోర్ ఓకే రైట్ హ్యాండ్ అందరూ అప్ యా ఎల్లానే దులపండి దులపాలమ్మ విదపాలి కాదు దులపాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అప్ ఇప్పుడు అది కూడా సేమ్ వెరీ గుడ్ జనవతిలు గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు బోత్ హ్యాండ్స్ అమ్మా నెక్స్ట్ వచ్చే పాటకి మీరు ఇదే డ్యాన్స్ కంటిన్యూ చేయండి ఎందుకంటే అవర్ ఓన్ ఫేవరెట్ శ్రియా శరణ్ అలేగ్రా అలేగ్రా ఆ పాట వస్తుంది నాటీ బాయ్స్ ఓకే మల్లన్న మూవీ నుంచి రాబోతున్న వారు చెప్పం చూడండి మీరే ఎంజాయ్ ది సాంగ్ హియర్ వి గో Allegra, 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 Allegra,
చిన్నప్పుడు అలా అనుకునే స్కేటింగ్ షూస్ ఉంటాయే దాని మీద కాలు పెట్టా. నీ తెలివితేటల గురించి ఇప్పుడు సంభాషించుకోవట్లేదు మేము. లేదే, దాని మీద కాలు పెట్టాగే. ఇక్కడ ఉండాల్సిన ముక్కు ఇక్కడికి వెళ్తే డాక్టర్లు 3 రోజులకి ఇటు తీసుకొచ్చారు. అన్ని తెలుసు అనమాట. నేను మామూలుగా చిన్నప్పుడు అలా ఉండేవాడిని. ఆ రోలింగ్ స్కేట్స్ వాడడం వల్ల లోపలికి వెళ్ళి బాగా సెట్ అయ్యాను. ఎలా వాడకూడదో చిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుని ఉంటారు రోలింగ్ స్కేట్స్. బట్ ఎలా వాడితే దాంతో ఎన్ని వింతలు చేయొచ్చో ఇప్పుడు వచ్చే వాళ్ళు చేసి చూపిస్తారు. Yes, balancing అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మిస్టర్ బినయ్ అండ్ పార్టీ చెప్పబోతున్నారు. Let's put our hands together to welcome బినయ్ గారు.
ఈటీవీ 20 రాజమండ్రిలో ఇన్ని అద్భుతమైన విషయాలు మాకు కూడా మీ అందరితో పాటు ఈరోజు మేము కూడా చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. అండ్ మీరు ఇచ్చే ఎనర్జీతో మీకు ఇంకొన్ని విషయాలు తెలియజేయాలని, మీ ఇంకొన్ని విషయాలు ఇంకొన్ని టాలెంట్స్ మీ ముందుకు తీసుకురావాలని ప్రతి క్షణం ఆలోచిస్తున్నాం. అదే టాలెంట్ లో భాగంగా ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన ఇట్స్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ ఏంటో చెప్పు చూద్దాం. ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ అంటే ఏదో 90s 40s ది కాదు. ఊసరవెల్లి, నీలాంటి ఊసరవెల్లి ఉన్నారు తెలుసా? నాలాంటి ఊసరవెల్లి, నువ్వు నాలాంటి ఊసరవెల్లిని చూసుంటావు కానీ నన్ను చూసుండవు. ఓకే, సో ఊసరవెల్లి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం ఎవరు పాడుతున్నారు? సునీత గారు అలాగే మల్లికార్జున్ గారు, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఎ గ్రాండ్ వెల్కమ్.
What a timing. మన ఈటీవీ 20 రాజమండ్రిలో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మామూలుగా ఫ్యాన్ తిరిగితే గాలేస్తుంది, కానీ ఈ స్టేజ్ మీద ఫ్యాన్ తిరిగితే ఏమైనా జరగచ్చు. అది ఆయన వచ్చి చూపిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుద్దా? ఆ ఆయన తిప్పుతాడు. వావ్. కానీ ఆయన ఆశామాషి మ్యాజిషియన్ కాదు, ఇండియాస్ మ్యాజిక్ స్టార్, ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ మోడర్న్ మ్యాజిక్, మాస్టర్ మ్యాజిషియన్ ఎస్ఎసి వసంత. ప్లీజ్ వెల్కమ్ హిమ్. Dishes. Reaction levels much too high. I can do without the stimuli. I'm living way beyond my ways and means, living in the zone of the in-betweens. Fat men play with their garden hoses. Yes, I laugh as a cynical bite, sausage speared by the cocktail satellite. I walk away from light and sound, down stairways leading underground.
ఈరోజు ఈ షోని ఇంత సక్సెస్ఫుల్గా మీ ముందుకు తీసుకురావడానికి ముఖ్య కారణం మా స్పాన్సర్స్. సో వాళ్ళని స్పెషల్గా మేము థ్యాంక్ చేసుకుంటున్నాము. అండ్ ఇంత ఈ సక్సెస్ఫుల్ షోకి వాళ్ళు మాకు సపోర్ట్ చేసినందుకు గాను వాళ్ళకి ఈ వేదిక మీద సత్కరించుకోవడం, వాళ్ళకు ఒక చిరు జ్ఞాపకాన్ని అందజేసుకోవడం మా ఆనవాయితీ. సో ఈ జ్ఞాపకాల్ని వారికి అందజేయడానికి గౌరవనీయులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారిని, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము సార్ ప్లీజ్. వారితో పాటు శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీ, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము సార్ ప్లీజ్. అలాగే వారితో పాటు ఆర్ వర్సటైల్ సింగర్ మనో గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ సునీత గారు అలాగే హేమ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్లాంట్ మేనేజర్ కాకినాడ శ్రీ ఏ రవిచంద్ర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఎన్ఆర్ఐ అకాడమీ అండ్ అగ్రిటెక్ డైరెక్టర్ శ్రీ కల్లూరి భాస్కర్ రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. కోవెన్కాఫ్ బ్రాండ్ రైస్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ ఎస్ కృష్ణారెడ్డి గారు. కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ ఆథరైజ్ డీలర్స్ తలవర్తి రత్నకుమార్ అండ్ మార్టూరి ఆదినారాయణ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. భాస్కర ఎస్టేట్స్ ప్రతినిధి శ్రీమతి వెత్స మాలతి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సదరన్ ట్రావెల్స్ రాజమండ్రి ప్రతినిధి పి రాంబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సత్యనారాయణ జ్యువెలర్స్ అధినేత శ్రీ శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తిరుమల విద్యా సంస్థల చైర్మన్ శ్రీ నున్న తిరుమలరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సృజన మిల్క్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె వెంకట్రావు గారు. రాఖీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వేణు గారు. బ్రిడ్జ్ కౌంటీ జనరల్ మేనేజర్ జాఫర్ హుస్సేన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు ఈస్ట్ గోదావరి సేల్స్ ఆఫీసర్ శ్రీ ఫణీంద్ర గారు. సద్గురు హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా అధినేత జాలపర్తి సత్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. విగ్నాన్స్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ జి నవీన్ అండ్ గ్రూప్. మాకు రాజమండ్రిలో ఎంతో అద్భుతమైన ఆతిథ్యాన్ని అందించిన హోటల్ షెల్టర్ నుంచి శ్రీ ఉపేంద్ర సింగ్ గారు జనరల్ మేనేజర్, వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఇంత అద్భుతమైన ఈ ఈవెంట్ ని ఇంత సక్సెస్ఫుల్ గా ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి మాకు సపోర్ట్ చేసిన ఈనాడు యూనిట్ ఇన్ఛార్జ్ రాజమండ్రి శ్రీ ఏ వెంకటేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం, థ్యాంక్స్ మ్యామ్. హేమ గారిని మనో గారిని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుతున్నాం. ప్రభుదేవ గారికి లారెన్స్ గారికి హేమ గారే టీచర్. దీని మీద మీ స్పందన?
ఇది కుంఫు కరాటే భరతనాట్యం కలిపి కొడితే ప్రభుదేవ్ గారు అదే నేర్చుకున్నారు. కరెక్ట్, కొంచెం కరాటే అలాంటివి కలిపి కొడితే నా డాన్స్ వచ్చేస్తుంది. కాకపోతే నేను ఇక్కడ స్టేజ్ మీద డాన్స్ చేసే కంటే అక్కడ అమ్మాయిల అబ్బాయిలు చాలా హుషారుగా ఉన్నారు, అక్కడికి వెళ్దామా? మీరు ఇదిగోండి అటు ఇటు సెక్షన్ మీద మాట మార్చి మీరు తప్పించుకుందాం అనుకుంటున్నారేమో, ఇప్పుడు గ్యారంటీ పాట వస్తుంది. కాదు, గ్రూప్ డాన్సర్స్ కావాలి నాకు, నేను ఒక్కదానే చేయలేను. ప్రదీప్ ఉండగా గ్రూప్ ఎందుకు కదా? నేను నేర్చుకోవడానికి వచ్చాను, నేను స్టూడెంట్, నేను గ్రూప్ కాదు. సరే, ఏమగా నేర్పిస్తారు? స్టూడెంట్ నెంబర్ 1, స్టూడెంట్ నెంబర్ 2, రోల్ నెంబర్ 1, రోల్ నెంబర్ 2. ఓకే, అనసూయ అయ్యేతో నన్ను కూడా జాయిన్ చేసావా? యా, వాస్తు పాదుండే బేబీ, వాస్తు పాదుండే, వాస్తు 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 దోస్తు తమ్మంటే టోటల్గా, వాస్తు పాదుండే బేబీ, వాస్తు పాదుండే, వాస్తు 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 దోస్తు తమ్మంటే ఉత్తరం కుమిదుండే దక్షిణం కంచి కొట్టిండే. ఇరు ఊరు భామల చౌగిలిలో స్వామి ఇరుకుల పడి నీవనలిగితివా, ఇరు ఊరు భామల చౌగిలిలో స్వామి ఇరుకుల పడి నీవునలిగితివా. టూ బ్యూటిఫుల్ ఏంజల్స్, థ్యాంక్ యూ ప్రదీప్. సీనియర్ ఏంజల్, జూనియర్ ఏంజల్, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి నాతో డాన్స్ చేసినందుకు. థ్యాంక్ యూ ప్రదీప్, యువర్ సపోర్ట్, థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్ నీతో ఇలా డాన్స్ చేసే అవకాశం ఇటీవల ఈ విధంగా నాకు ఇవ్వడం చాలా ఆనందం. ఎప్పుడు ఇలాగే మాకు కూడా ఎనర్జీ ఇస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఎనర్జీ అండి. అసలు మీరు అసలు విషయం ఏంటంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళు బాగా వాడుకునే పాట ఏంటి? మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు? ఎస్, మా ఏజ్ గ్రూప్ వాళ్ళు బాగా పాడుకునే పాట జగమే. అలాగా కదా, కొంచెం ఆలోచించు. వాడు మా ఏజ్ గ్రూప్ వాళ్ళు బాగా పాడుకునే పాట కుడి ఎడమైతే. నువ్వు ఆ బ్యాచ్ అని నాకు తెలుసు. హలో, అంతకు దాటి ఆలోచించు. ఈ ఫేస్ వాల్యూకి ఈ పాటలే వస్తున్నాయి నాకు గుర్తు. అలా కాదు, ఈ ఫేస్ వాల్యూకి మాలాంటి వాళ్ళందరికి బాగా గుర్తొచ్చే పాట కిర్రాకు కిర్రాకు. ప్రదీప్, నీ ఏజ్ గ్రూప్ ఏంటి? ఈ పాట అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కిర్రాకు కుడుతుంది. మరి నీకెందుకు గుర్తు రాలేదు? అత్తారేంటి దారేది మూవీ నుంచి ఊరికూరికే నా ఏజ్ గ్రూప్, నా ఏజ్ గ్రూప్ అంటే నాకు గుర్తు రాలేదు. బట్ సో స్వీట్, మీ మా మనందరికీ సూపర్ హిట్, సూపర్ గా నచ్చిన సినిమా అత్తారేంటి దారేది మూవీ నుంచి కిర్రాకు సాంగ్ మీకోసం వస్తుంది. ఎవరు పాడుతున్నారు? ప్రతిసారి చెప్పడం ఎందుకు, సర్ప్రైజ్ ఉండకూడదా? అవును కదా, అప్పుడప్పుడు లైఫ్ లో కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలి. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దిస్ కిర్రాక్ పర్ఫార్మెన్స్. God, I can't believe that you said that. Or am I dreaming? Did I just hear that? My heart is racing like a cheetah, so I wanna sing this kutta paata. Everybody! సోసి పిల్లబోరి ఓ చిన్న మాట దారి ఏం దెబ్బ తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యూ చెప్పినావే, అందంగా పెట్టినావి స్పాట్ గుండె తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు జేబు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి కుందే. కిర్రాకు 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 రాకు రాకు everybody.
running like a cheetah. So I wanna sing this kotta paata pedavi strawberry paluku Cadbury sogasu teekalo kadilindi poola nursery kallalo kalala gallery chilipi chupulo కొలువుంది ద్రాక్ష మాధురి అత్తరేదు చల్లినామే అత్తగారి పిల్ల చిత్తరాగ నవ్వు పైన రత్నాలు సల్లా కొత్త ప్రేమ మత్తు హత్తుకుంటే నన్ను ఇలా పిచ్చి పిచ్చి గుందే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే మైక్ సెట్ మోగినట్టు మైండ్ అంతా గోలగుందే బెంగాల్ వీటిలోన పంగేదో కలిపి తిన్న ఫీలింగ్ కమ్ముకుందే కౌబాయ్ డ్రెస్ ఏదో వేసినట్టు కిషరాయులోని గుర్రమెక్కినట్టు భూమి మీద ఉన్న చోట ఉంటూ ఆ మూను మీద కాలు పెట్టినట్టు సిమ్ము లేని సెల్లులోకి ఇన్కమింగ్ వచ్చినట్టు సింగరేణి బొగ్గు తీసి ఫేస్ పాడు రద్దినట్టు పెచ్చి పెచ్చి ఉందే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే వేగం వేడా బుల్లమ్ము పంజా గుట్ట పిల్లమ్ము బాడీలో నా పెట్టే చూసి పోటీ చేస్తాము చింతల బస్తీ చిట్టము కుక్కట్పల్లి కిట్టము అదే నీకు లేకుండానే దూతే రాస్తాము సోగ్రత పెంచేస్తారే శరాచారే రమ 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 రమ
సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరందరు ఇచ్చిన ఎనర్జీకి అక్కడ ఆంటీ ఒకసారి లేచి నుంచోవాలి మీరు కమాన్ ఆంటీకి కమాన్ సరే వినాయక చవితి అంటే నీకేం గుర్తొస్తుంది వావ్ వినాయక చవితి అంటే నాకు ఫస్ట్ ఉండ్రాలు గుర్తొస్తాయి ఏంటి గుర్తొస్తాయని తింటున్నాను అనట్లేదు అవేసే ఇలా అయ్యో సో ఉండ్రాలు కాదమ్మా వినాయక చవితి అంటే గణపతి గుర్తు రావాలి అయితే నాలాంటి వాడికి నా ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్ నాలుగేళ్లు అక్కడే పెట్టా పూజకి సేమ్ బుక్ ఎప్పటికైనా పాస్ అవుతానని అలాగే దొరికిపోయి మా నాన్నకి అంటే స్వస్తిక్ బొమ్మ పెడతా అది పెడతారు పూజ చేస్తారు అరే నీకు బాగా కష్టమైన టెక్స్ట్ బుక్ తీసుకురా అన్నారు నేను తెచ్చా లాస్ట్ ఇయర్ ఇదే తెచ్చేవారా ఇంకా పాస్ అవ్వలేదా పట్టికల్ లోపలికి అన్నారు వెరీ బ్యాడ్ కదా వాట్ ఇస్ దిస్ ఇప్పుడు అవుతుంది 7 8 ఇయర్స్ లో ఇంజనీరింగ్ అవ్వకపోతే అవుతుంది మెల్లగా దాంట్లో డౌట్ ఏముంది దేవుడా సో వినాయక చవితి అంటే మనకు గుర్తు రావాల్సింది గణపతి అవును ఇంతకీ మనం ఇప్పుడు ఎందుకు వినాయకుడి గురించి మాట్లాడుతున్నాం వినాయకుడు పంచభూతాల్లోంచి వచ్చారు అంటారు అవును 5 ఎలిమెంట్స్ ఉంటాయి వినాయకుడు ఆ 5 ఎలిమెంట్స్ ని ఈ స్టేజ్ మీద స్పెక్టాక్యులర్ గా మీ అందరికీ చూపించడానికి ఒక అద్భుతమైన పార్టీ వస్తున్నారు సూపర్బ్ yes జితన్ అండ్ శాన్వి అండ్ పార్టీ ప్లీజ్ వెల్కమ్ गणराय तेरे बिना मैं आदि स्तुताय कहाँ चला मैं हे गणराय तेरे बिना मैं आदि स्तुताय कहाँ चला मैं आकार लेने लगा ख्वाब मेरा साकार होते रुका ख्वाब मेरा मेरे अधूरे పంచభూత స్వరూపుడైన ఆ కరివేల్పుకు కైమూర్పులు నీరు ఆకాశం ఆకాశం
అగ్ని. మీ అందరి కోసం ఈసారి ఇక్కడి నుంచి అక్కడి నుంచి కాదు, ఒక ఒరిజినల్ సాంగ్ సూపర్ హిట్ అవుద్ది, దాన్ని మళ్ళీ రీమిక్స్ చేసి మళ్ళీ సూపర్ హిట్ చేశారు చేస్తారు. అలా కొన్ని హిట్లు అవుతుంటే, కానీ ఈ సాంగ్ మాత్రం బంపర్ హిట్ అయింది. ఖైదీ నెంబర్ 786 లో ఏం పాట చెప్పుకొని చూద్దాం. గువ్వా గోరింకతో సాంగ్ ని రీమిక్స్ చేసి బ్రహ్మాండంగా సూపర్ హిట్ అందించారు మనకు. ఇప్పుడు ఆ పాట సూపర్ డూపర్ గా పాడబోతున్న వారు ఆర్ వెరీ ఓన్ ఎవర్గ్రీన్ సింగింగ్ కపుల్ మానవ్ గారు అండ్ సునీత గారు. ప్లీజ్ వెల్కమ్. ఊవా
అంటే వయసుదే తెలుసుకో అమ్మాయి గారు. అయ్యో పాపం అంత తాపం తగదులి తమరికి అబ్బాయి గారు. ఆత్రము ఆరాటము చిందే వ్యామోహ సక్కు చేరుకున్నానని నన్ను దాటేయకు చుట్టుకుంటాను సుడిగాలేలా. అరే గోవా తోరింకతో ఆడిందిల్లే బొమ్మలాట చెప్పమా.
వచ్చి 10 నిమిషాలు కూడా కాల ఫైల్ తీర్పు చేయాల పని పిలిచుకుని వెళ్తాను అంటున్నాడు. ఎందుకు వెళ్తాడు? ఎందుకు వెళ్తాడు అంటున్నా? సినిమా టికెట్లు అడ్డం పెట్టుకున్నాను చెప్తున్నారా?